మా తిప్పలు తీర్చేసి అంటారాది ఏంది నీ తిప్పలు తీరుస్తావా గట్లా అని ఎవరు చెప్పారు నీకు తెలంగాణలో ఉన్న పది లక్షల సీసీ కెమెరాల వీడియోలు అన్ని ఇడికే వస్తాయంట ఈ గిన్నె కూకని పెద్దసారు పబ్లిక్ కోసం అన్ని చూస్తాడు ఓహో పబ్లిక్ కోసం అంటే ఏంటి ఏమి మేరకైతుండొచ్చు వాటి తోటి ఈ ఊళ్ళో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు అలా ఆగిన ఇండ్లన్నీ మొత్తం అన్ని కనబడతాయి ఇంకా అచ్చా ఇంకేం అనిపిస్తాయో ఇండ్ల కోసం ఏడేడ ధర్నాలు చేస్తున్నారు ఏ ఏ ఇండ్ల తాళాలు వాళ్ళకి కొట్టి అంటే బెడ్ రూమ్ ఇండ్లకి జోరుతున్నారు అని చూపిస్తుంది కట్టిన పంచని ఇండ్లేని అవి ఎట్లా పాడా వాడుతున్నాయి తాగబోతాలకి ఎట్లా అడ్డలు అవుతుంది సుతా మొత్తం క్లియర్ గా కనబడుతుంది రాదా అంత బందోబస్తు కట్టించుడు సార్ కెమెరాలు అందుకు కాదు ఏమి రాదా నీకేం తెలియదు కానీ అన్నిటి నడిమిట్లు జరుతావు మమ్మల్ని నాగం పట్టిస్తావు నేను కాదు ఆగం పట్టించేది ఉత్తుగా నువ్వే ఆగం అవుతున్నావు కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తానికి కాదు సీక్రెట్ కెమెరా

ఇండ్ల తిప్పలు పాంటలు మునుగుడు వడ్లు వంటలేరని లొల్లు నీళ్ళు వేస్తలేవని రోడ్డు మీద ఎక్కుడు ఇవన్నీ వాడే ఆ కెమెరా అరే మళ్ళా గట్లనే అంటమైంది నేరాలు తగ్గిస్తానికి బయట దేశాలలో ఆడకం చేసి టెక్నాలజీ ఆడకం చేస్తున్నారు అరే మా గట్టి ఇచ్చిన డబల్ బెడ్రూమ్ లాల దొంగలు అంటే అప్పుడు వాటుకోండి మేమేమన్నా వద్దా అంటున్నామా అబ్బా చంద్రవా నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతే లేదు ఏ ఇక మాది ఉన్నది కానీ రాదా గాసు టెక్నాలజీ పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానికి రైతుల సాగులు ఆపుతానికి బడిపార్డలు తిప్పలు తీర్స్తాను ఇట్లా అడకం చేస్తే చాను మాచుకుంటుండే రాదా టెక్నాలజీ ఏడ ఎట్లా అడకం చేయాలనో పెద్దసార్లకు మాగా ఎరిక గాని ఆయంతో సగం సగం తెలుసుకొని మందిని ఆగం పట్టి ఎస్ అయ్యా పొద్దుగా మా కాకే ఫోన్ చేస్తే ఏమేమో చెప్పినా ఉండమ్మా ఇవా దుగ్గా కాక ఉంట మరి